Visakha Jilla Sabavaram Mandalam Irivada Gramamloni Swayambhu Sri Bhimalingeshwara Swami Alaya Bhoomula Velam Nilipivestu Andhra Pradesh High Court Budhvaram State Uttarvulu Jari Chesindi Deentho Devadaya Dharmadaya Shakha Karyanirvahanadhikari Nela 5na Prakatinchina Bhimalingeshwara Swami Alaya Paridhiloni Sumaru 9.90 Ekarala Vistirnam Gala Bhoomula Velam Nilipivalantu Irivada Gramastulu Sabavaram Tahsildar K. Ramadeviki Vinati Patram Samarpincharu Sandarbhanga Tahsildar Ramadevi Media to Matladutu Sri Bhimalingeshwara Alaya EO Cherchinchi Guruvaram Jaragalsina Velam Nilipivesenduku Cherulu Teesukuntamani Media ku Vivarincharu. అందరం కలిసి రైతులందరం గత 100 150 సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నామండి. కానీ ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు వచ్చి కొంత దేవస్థానం అధికారులు వచ్చి ఈ భూమి దేవస్థానం ఉందని చెప్తున్నారండి. గత 100 150 సంవత్సరాల నుంచి మేమే అప్పు అనుభవంలో కూడా ఉంటున్నామండి. కానీ వాళ్ళు వచ్చి వేలం వేయటకు మాకు ఎటువంటి నోటీస్, కనీసం రైతుకి ఖాళీ చేయమని 90 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి రూల్ ప్రకారం. ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా వేలంలోకి వెళ్ళిపోయారండి. ఏ విధంగా వెళ్ళిపోతారండి? కనీసం రైతుకు తెలియజేస్తే ఏంటి, తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనీసం నోటీస్ లేకుండా ఏ విధంగా వెళ్ళిపోతారండి? కనీసం నోటీస్ ఇస్తే మా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం, మాకు అనుభవం తక్కువ ఉంది అని తెలియజేస్తాం కదండి. నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా వేలం డేట్ ప్రకటించారు. దీనిపై మీ ఈఓ గారు అంటే స్పందించి ఆ వేలం ప్రక్రియ నిలిపివేసినట్టుగా కూర్చున్నాం. మీ ద్వారా అతనికి కూడా తెలియజేస్తారని కొంచెం కోరుకుంటున్నాం. కోర్టుకు వెళ్ళగా కోర్టులో స్టే కూడా రిట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వేలం నిలిపివేయమని ఇళ్ళ మీద భూమి మీద కూడా వెళ్ళాము. దయచేసి ఈ కోర్టు స్టేని తీసుకుని ఈఓ గారు వేలం నిలిపివేయాల్సిందిగా కోరుచున్నాం. పండించుకుంటున్నారండి, అలా నా వద్దకు వచ్చిందండి పంటలు భూమి. మేము పండించుకొని మేము ఉంటున్నామండి ఆ భూమిలోని. ఇప్పుడు వరకు ఇప్పుడేమో వచ్చి ఇవో వచ్చి మీరు ఖాళీ చేసి అంటే మేము ఎలా వేసేసుకుంటాం అవి మా భూమిలో అని చెప్పేసి చేస్తున్నారండి. మా దగ్గర ఉన్న కాగితాలన్నీ కూడా 4-5 సార్లు బుక్ కాలిపోయిందండి. 1997 5 సార్లు కాలిపోయింది. 5 సార్లు కూడా కాగితాలు ఏమేమి ఒక కాగితం ఉంది మా దగ్గర లేదండి. రికార్డు ప్రకారం మేము ఆ రికార్డు కాగితాలకి తీసుకుంటాం అండి. మాకు కొంచెం కొనుగోలు ఈఓ గారికి మేము ఆల్రెడీ టికెట్ ఇవ్వడానికి ఈఓ గారి అడ్రస్కి వెళ్ళారు. రిక్వెస్ట్ సబ్మిట్ చేయడం ఆయన అడ్రస్ లో ఉండట్లేదు. మరి ఆయన ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దేవస్థానం వాళ్ళు ల్యాండ్ వేలం వేయబోతున్నారు అని చెప్పేసి దానికి కాదు ఇది మేము డబ్ల్యూపీ వేసాము. కొన్ని సర్వే డబ్ల్యూపీ నెంబర్ చెప్పాము. ఇందులో స్టే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి నాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను కలిసి ఈఓ గారితో ఒకసారి మాట్లాడే ప్రెజెంటేషన్ ఫార్వర్డ్ చేసి ముందు కదమని చెప్పడం జరిగింది. రేపు 5వ తారీఖున యాక్షన్ కోసం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారండి. దేవస్థానం కోర్టు నుంచి వచ్చిన రిప్యూటేషన్ వివరాలు కరెక్టేనా మేడం? చూసారా? చూసి పంపిస్తాను. ఇప్పుడే ఇచ్చారు ప్రెజెంటేషన్ చూసినాక దేవస్థానం వాళ్ళతో మాట్లాడతాను.